హైదరాబాద్ రోడ్లు నరకాండి తలపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమ అవసరాల కోసం కేబుల్ వేసుకునేందుకు రోడ్లు తవ్వాయి. తవ్విన రోడ్లను పూడ్చాలనే నిబంధన ఉన్నా పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారం వారం కన్వర్జెన్సీ మీటింగ్స్ జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నగరంలో రోడ్ల దుస్థితిపై మరిన్ని డీటెయిల్స్ ప్రభాకర్ అందిస్తారు. ఈ రోజులు ట్రాఫిక్ కష్టాలు మాత్రమే అనుకున్న హైదరాబాదీలకు ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కార్పొరేట్ కంపెనీల రోడ్ల తవ్వకాలతో హైదరాబాద్ వెహికల్స్ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లకు ఎక్కడికక్కడ కోతలు పెట్టిన కార్పొరేట్ కంపెనీలు కేబుల్స్ కోసం అట్లాగే కొన్ని కనెక్షన్స్ల కోసమని ఇట్లా రోడ్లను కట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం లంగరావు చౌరస్తాలో ఉన్నాం. చూడొచ్చు, కట్ చేశారు, దాని తర్వాత వేయడం మర్చిపోయారు. ఆ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో కేబుల్స్ మాత్రమే వేసుకున్నారు. కేబుల్స్ వేసుకున్న తర్వాత వేయడం మర్చిపోయారు. పూర్తి స్థాయిలో వెహికల్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి, యాక్సిడెంట్లు కూడా అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ టెండర్స్ రూల్స్ ప్రకారం ఎవరైతే వాడుకుంటారో, కట్టింగ్స్ పాల్పడతారో వాళ్ళే మళ్ళీ రోడ్లను వేయాల్సి ఉంటుంది. కాకపోతే చూడొచ్చు, ఇంత పెద్దగా డిగ్ చేశారు, దీనిలో కేబుల్స్ వేశారు రోడ్ను కట్ చేసి, కాకపోతే దాన్ని మళ్ళీ ఫిల్ చేయడం మర్చిపోయారు. అధికారులు చెప్తున్నారు, ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు, రోడ్లను డిగ్ చేసిన వెంటనే లేకపోతే ట్రెంచింగ్ చేసిన వెంటనే, ట్రెచింగ్ తర్వాత కంపల్సరీగా వాటిని పూడిక వేయాలి అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కూడా వేసినట్లు కనిపించట్లేదు. ఇది ఎల్ఎన్టీకి సంబంధించిన రోడ్ కట్టింగ్. ఇట్లా సిటీలో దాదాపు 10,000కు పైగా రోడ్ కట్టింగ్స్ ఉన్నట్టు అనధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు, కాకపోతే ఇక్కడ కూడా జరగట్లేదు. ఇట్లా చేయడం వల్ల వెహికల్స్కి ఇబ్బందియే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్గ్రౌండ్లో దెబ్బతినే అవకాశం ఉంటుందని అటు సిటీ జనంతో పాటు అధికారులు కూడా వాపోతున్న పరిస్థితి. మంచి ప్రాబ్లం లేదు ఇది. రోడ్లు ప్రతి సంవత్సరమైనా ఎప్పుడైనా రోడ్లు కొత్తగా వేయంగానే ఎంబడే తోడేస్తారు. ఈ రోడ్లు వేసే ముందు తోడి ఏదైనా పని చేసి దాని మీద రోడ్ వేయాలి. పబ్లిక్ పైసలు వేస్ట్ అయిపోతాయి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి దానా ఇట్లనే ఉంది, ప్రతి రోడ్ ఇట్లనే ఉంది. నేను సిటీలో చూస్తున్నాను కదా, మొత్తం తోడి పారేస్తారు రోడ్డు. కానీ రోడ్ వేసినప్పుడు కనీసం ఏదన్నా దీని మీద మెటల్ వేయాలి, అసలు వేయటం లేదు. దీని మీద ఎంతమంది పడిసేస్తారు రాత్రి, ఇది అసలు కనబడదు. ఇది ఎవ్రీడే మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. వస్తుంటే పోతుంటే సడన్లీ కొంచెం దగ్గర వెనక ముందు చూస్తే వెనకకేం చూడని వచ్చి గుర్తాడేమో అని మళ్ళా ముంగట వెళ్ళే బండ్లో సడన్లీ బ్రేక్ వేసేసరికి మేము వెళ్ళి గుద్దుకోవడం, అది ఎన్ని రోజులు అవుతున్నా కానీ పట్టించుకోకపోవడం చాలా నిజంగా ఇది చాలా రోజులు అవుతుంది. ఈ కేబుల్ వేసేసరికి ఏసీ అంటే తొవ్వరంటే కథ, తొవ్వరు తప్ప ఇంకా తొవ్వినోడు మర్చిపోతాడు, ఆ సూచనలు మర్చిపోతారు. अब गाड़ी स्पीड आते रहती है, एकदम सडन में वो उसको देख के ब्रेक मारे, पीछे से लेके आके कोई भी एक्सीडेंट कर सकता है, यही प्रॉब्लम है उसको. मिगता सिटी लो इतला उंदी परिस्थिति, इंका एकडेकडा ई ट्रिचिंग చేస్తున్నారు, एकडेकडा వదిలేశారు అనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏ కాదు, సెంట్రల్ సిటీ లో కూడా అదే పరిస్థితి ఉంది. రోడ్ల కట్టింగ్స్ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం కూడా ఎల్ఎన్టి వర్క్స్ ఎక్కడెక్కడ అయితే జరుగుతున్నాయో అక్కడ చూడొచ్చు. ప్రస్తుతం మనం కేబుల్స్ కోసమని కొన్ని చోట్ల, రిపేర్స్ కోసమని కొన్ని చోట్ల తవ్వి వదిలేశారు, కనీసం దాన్ని పూడ్చడం మర్చిపోయారు. వెహికల్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. సిటీ బహుత్ జగ్గర ఖరాబ్ పూరా సీసీటీవీ కెమెరా లగా రేనా ఉస్కి వచ్చేసి బోట్ పేషెంట్ రాత బహుత్ ప్రాబ్లమ్ బహుత్ ప్రాబ్లమ్ చూస్తున్నాం. దాదాపు అందరు బైకర్స్ వెహికల్స్ అందరు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. హైదరాబాద్ సిటీ మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది మనకు. లంగరౌజ్ అట్లాగే మెహదీపట్నం, కోటి, చాదర్ఘాట్, నాంపల్లి, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్లో కూడా తవ్వుతున్నారు. కాకపోతే అక్కడ కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి కొంత ఒత్తిళ్లకు లొంగి అక్కడ తొందర వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. కాకపోతే ఇలాంటి చోట్ల మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదనే ఆవేదన మాత్రం నగరవాసుల నుంచి వ్యక్తమవుతుంది. ఇప్పటివరకు హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ రూపంలోనే చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్ రోడ్లు ఇప్పుడు కట్టింగ్స్లోనూ అదే పరిస్థితిని పునరావృతం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కట్టింగ్స్, పూడికలు లేని తవ్వకాలతో హైదరాబాద్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎల్ఎన్టి అధికారులు స్పందించి వెంటనే రోడ్ కట్టింగ్స్ను పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తారా, ఎమర్జెన్సీ కన్వర్జెన్సీ మీటింగ్ అని పెట్టుకుంటున్న అన్ని శాఖలు స్పందిస్తాయా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.